తల్లి తండ్రి ఆ బంధాల మధ్య పిల్లల మధ్య స్నేహం ఉండాలండోయ్. నువ్వు తిడితే నీ ఇంట్లో నీ భర్తే భరించడు, నువ్వు తిడితే నీ భార్యే భరించదు, నువ్వు తిడితే పిల్లలే భరించరు. నువ్వు ఎదటోడు ఎక్కడి నుంచి వచ్చిన గవుక్కుని గసిరేస్తే అడు భరిస్తాడా? నీ మాట కూడా ఎలాగుండాలో తెలుసా? మృదువైన మాట కోపమును ఏం చేయను? చల్లార్చును. నొప్పించే మాట కోపాన్ని ఏం చేస్తుంది? రేపుతుంది, రేపుతుంది. మృదువుగా మాట్లాడాలట, మృదువుగా. హెచ్చరించడం కూడా ఎలాగుండాలో తెలుసా? మృదువుగా ఉండాలట. భర్త నుండి ప్రేమను పొందుకోలేని భార్యలు లేరా? ఉన్నారు. కారణం, భర్త దగ్గర ఎలా మాట్లాడాలో భార్యకి తెలీదు, భార్య దగ్గర ప్రేమ ఎలా పొందుకోవాలో భర్తకు తెలీదు. కొన్ని కుటుంబాలు నన్ను క్షమించాలి, వాళ్ళు కలిసి ఒకే గదిలో ఉంటారు మా, కానీ ప్రేమ అనురాగాలు ఉండవు. కారణం చెప్పనా? భర్త మనసుకు అనుగుణంగా భార్య బ్రతకదు, భార్య మనసుకు అనుగుణంగా భర్త బ్రతకడు. మనుషులు కలిశారు కానీ మనసులు కల్లా. ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల మధ్య కూడా అదే బంధం. మనుషులు అయితే ఉన్నారు కానీ మనసులు లేవు. ఒక మాట అంటాను, నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. ఏ భార్య తన భర్తను ఒక స్నేహితుడిగా భావిస్తుందో, ఎలాగూ ఆ భర్త మనసుకు దగ్గరవుతుందో, ఏ భర్త తన భార్యకు స్నేహితుడిగా మారి మనసుకు దగ్గరవుతాడో, ఏ పిల్లలు తల్లిదండ్రుల మధ్య స్నేహ బంధాలు ఉంటాయో. తల్లిదండ్రులుగా మా తండ్రిని నేను అనుకోకూడదు, పిల్లలు మేము అనుకోకూడదు. తల్లి తండ్రి ఆ బంధాల మధ్య పిల్లల మధ్య స్నేహం ఉండాలండోయ్. మా డాడీకి ఏదైనా నేను చెప్పుకోవాలనిపించాలా? ఎవరికి? కొడుక్కి. నా కొడుక్కి సమస్య ఏంటో తెలుసుకోవాలి అనుకోవాలి ఎవరు? తండ్రి. కానీ చెప్పనా? ఈగో సడ్డు వచ్చేసాయి ఇక్కడ మనకి, ఈగో సడ్డు వచ్చాయి. ప్రకృతిలో ఒకే ఒక్కటండి తన తన కన్న పిల్లలను తనే చంపు తింటుంది. ఏదో చెప్పండి, మాట్లాడండి. పాము. అందుకే యోహాను భక్తుడు కూడా ఒక పదం వాడాడు, ఏమని? సర్ప సంతానమా అంటే అర్థం ఏంటి? మీ మట్టుకు మీరే మీ పిల్ల మీరు ఏం చేశారు? చంపేసుకున్నారు. యూదులు అలాంటి వాళ్ళే వాళ్ళు. యేసు ప్రేమ మీద శిక్ష వేసి వాళ్ళు మౌనంగా ఉండి పిల్లాతంతటోడే భయపడి, అయ్యా మీరు శిక్ష విధించారు కానీ నాకు ఈ శిక్షకు ఎలాంటి సంబంధం లేదు, ఈ నేరము నా మీదను నా పిల్లల మీద ఉండకుండునుగా కానీ పిల్లలతో మాట్లాడితే వాళ్ళు అంటారు ఈ నేరము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. వాళ్ళు వాళ్ళు పోయారు, వాళ్ళ పిల్లలు పోయారు. ఆ పట్టణం కూడా తున్నా తునుకలైపోయింది. యెరూషలేములో ఇప్పటికీ కొన్ని మాత్రమే అలాగ రాళ్ళు ఉన్నాయి అంతే. ఆ శాపం విలువ అర్థం కాలా? ఈరోజు నువ్వు దేవుని సంఘంలోకి వచ్చావు, నువ్వు ప్రతిష్ఠితుడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నావు.